హలో హాయ్ ప్రీతి కంగ్రాట్యులేషన్స్ నువ్వే గెలిచావు yes ఎప్పుడైనా ఈ ప్రీతినే గెలుస్తుంది ఆహా నువ్వు కూడా నాకు కంగ్రాట్స్ చెప్పాలి ఎందుకంటే నేను ఓడిపోలేదు కదా ఏయ్ నోరు ముయ్ నువ్వు నా ముందు ఒక గంట సేపు కూర్చున్నా కూడా నాతో లవ్ లో పడలేదంటే నీకెవరో వాట్ వాట్ ఆల్్రెడీ ఎవరో లవర్ ఉన్నంటాడు ఏయ్ లూజర్ నాకు లవ్వరా నే నెవర్ని ప్రేమించను ప్రేమ అనేది నా దగ్గరికి రాదు ఏయ్ నీ పేర్లోనే ప్రేమ ఉంది నీకు లవ్వర్ లేడంటే నేను ఎలా నమ్ముతాను నువ్వు నమ్మి తీరాలి నాకు లవ్వర్ లేడని నీకు ప్రూవ్ చేయాలి అంతే కదా అంతే కదా ఎక్కడ ఉన్నావు మామూలే సేమ్ ప్లేస్ కాఫీ డే ఇప్పుడే వచ్చి ప్రూవ్ చేస్తాను అక్కడే ఉండు ఆమెకి లవ్వర్ లేడన్న మ్యాటర్ తెలిసిన విషయమే కదా లవ్వర్ ఉన్నాడని చెప్పి టెంప్ చేస్తాడేంటి ప్రేమ పాఠంలో ఇది రెండో ఎపిసోడా అయ్యుండొచ్చు ఏంటి తల్లో పురుగులు తిరుగుతున్నాయా నా తల్లో ఏమీ లేవు అవి నువ్వే నా తల్లోకి పంపించావు అవును గురుజీ ఆ అమ్మాయికి లవ్వర్ ఉన్నాడని చెప్తున్నావు కదా విచ్ వే ఇస్ దిస్ నేషనల్ హైవే ఒకే ఫ్లోలో ఫాలో అయ్యి చూడు తెలుస్తుంది యు మీన్ అమ్మాయి ఇక్కడికి వస్తుందంటావా వచ్చి తీరాలి అది కూడా ఒక్కతే కాదు అయితే ఫైటర్స్ తో వస్తుందా అమ్మాయిలతో పాటు యు మీన్ చీక్స్ గురుజీ ఆ అమ్మాయి పెద్ద లేడీ బ్యాచ్ తో వస్తుంది రాకపోతే టెన్షన్ పడాలే కానీ వచ్చిన తర్వాత టెన్షన్ ఎందుకు ఇంత బిల్డప్ ఇచ్చి కాఫీ డేక్ తీసుకొచ్చావా మూసుకొని రావే హలో మిస్టర్ శివ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ సీత గీత ఫరా ఖాన్ మేరీ హలో హాయ్ హలో హలో హాయ్ హాయ్ అన్ని మతాలు కలిసి ఇక్కడికే వచ్చాయి నేను ఏ మతాన్ని క్యాచ్ చేయాలి గురుజీ జీసస్ మేరీనా ఓకే నైస్ టు మీట్ యు నైస్ టు మీట్ యు టు కుర్రాడు సూపర్ ప్రీతి సెలక్షన్ నిజంగా అదిరింది అర్జెంట్ అర్జెంట్ గా తీసుకొచ్చినప్పుడే అనుకున్నాను మాకు నీ లవర్ ని పరిచయం చేసే సీన్ ఉంటుందని లడ్క బాతో చెరే మంచి కుర్రాడి పటాయించావు ఇట్ ఇస్ ది రైట్ చాయిస్ బేబీ థాంక్యూ ఆపండి థాంక్యూ వెరీ మచ్ షట్ అప్ హలో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ వీళ్ళకి నా గురించి అణు అణువు తెలుసు చెప్పండి నాకు ఎవరైనా లవర్ ఉన్నాడా నేను ఎవరైనా ప్రేమించానా చెప్పండి లేదండి ఇప్పటిదాకా ఈమె ఎవరిని ప్రేమించనే లేదు నిజం మిమ్మల్ని ఫస్ట్ టైం నన్ను నమ్మండి కాదు కాదు ఆమె నమ్మండి ఆమెకి లవ్ అంటేనే అలర్జీ కుర్రాళ్ళంటేనే అసహించుకునే అమ్మాయి అలాంటిది మిమ్మల్ని లవ్ చేస్తుందంటే గ్రేటే అఫ్ కోర్స్ మిమ్మల్ని చూస్తుంటే ఎలాంటి అమ్మాయి అయినా ఫ్లాట్ అయిపోయి ప్రేమించేస్తుంది నువ్వు కాదంటే వాళ్ళు సెట్ చేసుకునేలా ఉన్నారు షట్ అప్ షో హే మిమ్మల్ని అందరిని తీసుకొచ్చింది లింక్ కట్ చేయడానికి మీరంతా వేరే రూట్ నుంచి లింక్ ఇచ్చి లవ్ కి లీడ్ ఇస్తున్నారా మిస్టర్ ఇప్పుడైనా అర్థమైందా ఈ ప్రీతి ఎవరిని ప్రేమించదని ఓకే యు గెట్ దట్ నడనే ఇడియట్ మూవ్ ఏ మిస్టర్ ఇక మీదట ఫోన్ చేసావో షుక్ షుక్ డెడ్ యు గెట్ దట్ కుకీస్ గురుజీ రజనీకాంత్ స్టైల్లో ఇష్ ఇష్ అని చెప్పి వెళ్ళిపోతుందే ఏం చేయాలి మీది నేషనల్ రూటు ఆ అమ్మాయిది మడ్ రూటు ఈ రెండు ఎలా కలుస్తాయి గురుజీ ఇప్పుడు ఏమైంది ఏమైందా ఫోన్ చేయొద్దని చెప్పి వెళ్ళిపోయిందిగా ఓ సారీ 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 ఫోను చేయొద్దు అంటే ఫోను చెయ్యు అని అర్థం అంతే కదా మీరే కదా అలా చెప్పారు గురుజీ అదే డైలాగ్ ఎందుకు రిపీట్ చేస్తావు ఆమె ఫోన్ చేయొద్దని చెప్పింది లవ్ చేయొద్దని చెప్పలేదా గురుజీ రూటే సపరేట్ ఏంటి నువ్వు చెప్తుంది అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉన్న గోడౌన్లో AK-47 వెపన్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి నీకు చేత అయితే పట్టుకో నువ్వెవరు అవన్నీ నీకు అనవసరం నా నెంబర్ ట్రేస్ చేయడానికి ట్రై చేయొద్దు ఊరికే టైం వేస్ట్ చేసుకో చూడండి ఐ వాంట్ టు పీపుల్ టు బి వెరీ అలర్ట్ ఓకే నేను చెప్పిన వెంటనే సరౌండ్ చేయండి అందరం అక్కడికి మూవ్ అవ్వాలి టేక్ కేర్ అలాగే సార్ నా ఆర్డర్ లేకుండా ఎవ్వరు ఏమీ చేయకూడదు ఓకే yes sir come on fast సార్ నేనా come fast follow me ఓకే సార్ ఓ త్వరగా రండి ఏయ్ నువ్వెక్కడికి నేను డ్యూటీ మీద వెళ్తున్నాను నన్ను ఏసీపీ గారు రమ్మన్నారు Oh.
హలో కిటు, నేనే మాట్లాడుతున్నాను. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. పోలీసు వాళ్ళు వచ్చేటప్పు నువ్వు నీ గ్యాంగ్ తో పాటు సరుకును కూడా తీసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఏసీపీ స్పెషల్ స్క్వాడ్ తో అటాక్ చేయడానికి వస్తున్నాడు. షూట్ చేసి అతను తప్పించుకునేలా చేశారు. పట్టుకొని నాలుగు తన్ని సెల్ల వేస్తే పడి ఉండేవాడు. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? మీరే రమ్మన్నారు సార్. నేనా? నేను విష్ చేశాను, మీరు కమ్ కమ్ అని సిగ్నల్ ఇచ్చారుగా. ఇతను రావడం మంచిదైంది సార్, లేకపోతే మీ ప్రాణాలు పోయేవి. సార్, నేను జాబ్ గురించి వచ్చాను, ఇంకా రెండు రోజుల టైం ఉంది. జేబులో చూస్తే అంతే. బీ హ్యాపీ సార్, నో బీపీ, బిందాస్ గుండాలి సార్. వస్తా సార్. మన ఇన్ఫార్మర్ ఇన్ఫార్మ్ చేసాడు కాబట్టి ఆ ఏసీపీకి దొరకకుండా తప్పించుకున్నాం. ఆడు అక్కడనే వేసేద్దాం అనుకున్నాం, కానీ ఆడు తప్పించుకున్నాడు బాస్. సరే, మనం మాల్ ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఆ కిషోర్దేనా పని? ఏంట్రా డి, ఈసారి కూడా నువ్వు తప్పించుకున్నావు కదరా? చెత్త నా కొడక, నువ్వెన్నిసార్లు పోలీసు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్లే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. రాయ్, సలీం గారి సపోర్ట్ ఉంది కదా అని రెచ్చిపోకురా. ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే ఉంది. డాడీ, కొంచెం స్మైల్ చేయండి. ఏ స్టైల్లో స్మైల్ చేయమంటావ్? మమ్మీకి లైన్ వేసేటప్పుడు స్మైల్ ఇచ్చుంటారు కదా, ఆ స్టైల్లో. మీ అమ్మని తలుచుకుంటే వచ్చే నవ్వే ఆగిపోతుంది. ఏసీపీ అయ్యుండి అంత భయమా డాడీ? గంతోనైనా పెట్టుకోవచ్చు, కానీ మీ అమ్మతోనా? సరే వదిలేయండి డాడీ, నాలాగా స్మైల్ చేయండి. దట్ ఈస్ రైట్. నువ్వు పుట్టినప్పుడు మీ డాడీ ఫేస్ లో నవ్వు చూశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నవ్వే చూడలేదు. నిన్ను పెళ్లి చేసుకోక ముందు డాడీ రోజంతా నవ్వుతూనే ఉండేవారట. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నవ్వటమే మర్చిపోయారంట. బరువు అయిన మాట. ఎంత బరువు? 90 కేజెస్. ఏంటది నీ బరువు? ఈ రోజు కాఫీ. ఓకే ఓకే ప్రీతి, ఎంతవరకు అయిందో అంతవరకు ఆపి, నాకు మీటింగ్ ఉంది, నైట్ తొందరగా వచ్చేస్తాను, అప్పుడు కంటిన్యూ. ఓకే ప్రీతి, ఈ పెయింటింగ్ లోనైనా ఈ ముసలి వెంట్రుకలు అవి లేకుండా డ్రా చెయ్యి. 5-6 సంవత్సరాలు చిన్నగా కనపడాలి. ముఖ్యంగా ఈ ముక్కుందే, దీన్ని కొంచెం గ్లామర్ గా డ్రా చెయ్యి. ఓకే, నీ ముక్కే చాలా అందంగా ఉంటుంది డాడీ. ఓకే మై బేబీ, సీ యు టు ది నైట్. నేనే. ఎందుకు నా ఫేస్ లో ఏదైనా చేంజ్ కనిపిస్తుందా? ఏంటిది? ఓ అందమైన అమ్మాయికి నాలాంటి కుర్రాడు ఏమిస్తాడు చెప్పు. లవ్ లెటర్? వావ్, ఏం బ్రిలియంట్ నువ్వు. 100% కరెక్ట్, అది లవ్ లెటర్. ముందు ఆ లెటర్ చదువు, ఆ తర్వాత చెప్పుదువు. కానీ నేను చదవను. ఓహో, చదివేస్తే నాతో లవ్ లో పడిపోతావు భయమా? ఏయ్, ఇదేమన్నా కామెడీ టైమా? రొమాంటిక్ టైం.
ఏయ్ ఛాలెంజ్ చేస్తున్నావా? హ ఛాలెంజ్ అని నేను అనుకోవట్లేదు. కానీ నువ్వు అంటున్నావు కాబట్టి ఓకే అలాగే అనుకో. ఈ లెటర్ని చదవకుండా ఓపెన్ చేయకుండా ఈ రోజంతా ఉంచుకొని రేపు ఇదే టైంకి తెచ్చిచ్చావంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు. అప్పుడు ప్రీతి ప్రీతి ఇస్ గ్రేట్. ఇదే లాస్ట్ టెస్ట్. టెస్టా? ఎగ్జామ్స్ లోనే ర్యాంక్ తో పాస్ అయ్యాను. ఇది ఒక టెస్టా? లవ్ టెస్ట్. ఓకే నౌ ది టైం ఇస్ 10:30. రేపు ఇదే టైంకి ఈ లవ్ లెటర్ని చదవకుండా ఓపెన్ చేయకుండా నీ మొహన పారేస్తా. నువ్వేం పారేయక్కర్లేదు, తెచ్చిస్తే చాలు. ఎక్కడ తెచ్చివ్వాలి? మామూలే కాఫీ డే. నాకేమనిపిస్తుందంటే మోస్ట్లీ నువ్వు ఈ టెస్ట్ లో ఫెయిల్ అవుతావని. ఎందుకంటే ఈ లెటర్ లో రాసిన మ్యాటర్ ఉంది కదా, ఇది ఏ సినిమాలోనూ ఏ నవల్లోనూ ఇంతవరకు రాలేదు. చదివిన వాళ్ళంతా ఫ్లాట్ అవుతారు, మోస్ట్లీ నువ్వు కూడా ఫ్లాట్ అయిపోతావు. చల్ చల్ ఫ్లాట్ అంట. గురుజీ లవ్ లెటర్ ఇచ్చేశారు, ఆమె కూడా తీసేసుకుంది. నెక్స్ట్ ఎపిసోడ్ వాట్ గురుజీ? ఎపిసోడ్ అంటే రేపు 10:30కి కాఫీ డేలోనే పెడదాం. అప్పటిదాకా ఓన్లీ అడ్వర్టైజ్మెంటా? ఆ లెటర్లో ఏం రాసి ఉండొచ్చు చూస్తే పోలా. పంపించావా? యు చీట్. ఉండు, నీ పని చెప్తా. 27, 28, 29, 30, 30, 30 కరెక్ట్ గా వచ్చేసింది. ఎపిసోడ్ స్టార్ట్. తీసుకో, నీకు ఇచ్చిన 24 అవర్స్ కంప్లీట్ అయింది. ఇక మీదట నా జోలికి రావద్దు. అగో, ఈ లవ్ లెటర్ని నువ్వు చదవలేదా? లేదు లేదు లేదు. నీ బ్యాడ్ లక్ వదిలే. అంటే ఈ లెటర్ని నువ్వు ఒక్కసారి చదువునుంటే ఇప్పటికి 100 సార్లు ఐ లవ్ యూ చెప్పేదానివి. ఓహో, అంత బాగా రాసావా? అంత బాగా రాసావాని ఇంత ఈజీగా అడిగేశావు? ఈ లెటర్ని నేను ఇంకుతో రాయలేదు. మరి రక్తం రక్తం. ఒక్క బాటిల్ కాదు, 2 బాటిల్ కాదు, 5 బాటిల్స్ యూజ్ చేశాను. వాటర్ ఫాల్స్ ని నీ బాత్రూమ్ లోకి షవర్లా చేస్తాను రాశాను. ఆ చందమామని నీ బెడ్రూమ్ లోకి తెచ్చి బెడ్ ల్యాంప్ లా మారుస్తాను రాశాను.
ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నిటిని తెచ్చి నీ చున్నీకి బోర్డర్ గా చేస్తానని ఇలా ఎన్నెన్నో రాశాను. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు లేదు లేదు. దానో ఏవి రాయలేదు. ఖాళీ పేపర్ ఇచ్చా. లవ్ లెటర్ అని చెప్పి ఖాళీ పేపర్ ఇచ్చావా? నీ రూటే సపరేటే. అయ్యో దొరికిపోయావి. నువ్వు టెంప్ట్ అయ్యి ఈ లెటర్ ఓపెన్ చేసి చదివావు. నీ కళ్ళు చెప్తున్నాయి. ఇప్పుడేంటంటే నీకు నా మీద లవ్ పుట్టి ఇప్పుడే ఎల్కేజీలో అడ్మిషన్ తీసుకున్నావు. కాలేజీలో ఎప్పుడు జాయిన్ అవుతావు చెప్పు. నిజం చెప్పు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? గురుజీ, లవ్ లెటర్ ని బ్లడ్ తో రాసి సర్కస్ చేసిన అమ్మాయిలు పట్టం లేదే, ఖాళీ పేపర్ ఇచ్చి లవ్ లో దింపేశావే. దిస్ ఇస్ మూడో